నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మాత్రం సమస్య మాత్రం ఇంకా కొనసాగుతుంది. సకాలంలో జీతాలు పడట్లేదు, ఉద్యోగ భద్రత లేదంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ దగ్గర మాత్రం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయర్ జేసీ మాత్రం ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుంది. కొంతమంది ఉద్యోగులు మనతో ఉన్నారు, వాళ్ళ సమస్యతో మాట్లాడుకుందాం. ప్రధానంగా ఏంటి, అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు? మేము ప్రభుత్వం వినిపించింది ఒకటేనండి, మాకు ఉద్యోగ భద్రత లేదు ఫస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ మీదలో చాలామంది పనిచేస్తున్నారు. మాకేంటంటే ఈ సాలరీలు పడక దాదాపు 7 మంత్స్, ఇప్పుడు ఈ మంత్ అయితే 7 మంత్స్, 7 మంత్స్ సాలరీస్ లేవు. ఇప్పుడు మనకు రోజుకి నెలకి ఒక 30,000 సంపాదించిన వ్యక్తి కూడా నెలవారీ జీవనం గడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది 7 మంత్స్కి వెళ్ళి మేము కూడా ఎలా నెగ్గుకొని రావాలో మాకు అర్థం కావట్లేదు. ఉన్నప్పుడు ఏమున్నా కానీ అమ్ముకొని లేకుంటే కుదువ పెట్టేసి డబ్బులు తీసుకొని అప్పు గిప్పు చేసుకొని బతకాలని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి, వాళ్ళు ఫీజులు కట్టాలి, బుక్స్ కొనాలంటే కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది. వాణి దగ్గర వీని దగ్గర అప్పులు అడుగుకొని ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ ఆత్మహత్యకు దారి చేసే పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మేము. సో ఇప్పుడైనా ప్రభుత్వం కొద్దిగా మాపైన దయ చూపించి మాకు ఉన్న పెండింగ్ సాలరీస్ని క్లియర్ చేయాలి. అలాగే మాకు ఉద్యోగ భద్రతని లేదు, ఆ ఉద్యోగ భద్రత కల్పించాలి ఫస్ట్ మాకు. ఎందుకంటే మాకు ఎలా అంటే మా పర్మనెంట్ చేయకుండా పర్లేదు, కానీ ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా ఒక ప్రభుత్వమే పెట్టి మమ్మల్ని అందులో తీసుకొని వాళ్ళు ఎంత పేసుకెళ్ళిస్తారో అదే పేసుకెళ్ళు, మాకు పే చేసినా పర్లేదు, కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఫస్ట్ మెయిన్. కాదు దాంతోపాటు మాకు గత ఇయర్ నుండి మాకు దాదాపు పోయిన ఇయర్లో ఒక 4-5 మంత్స్కి వెళ్ళి అంటే అక్టోబర్ నుండి మాకు పిఎఫ్ అమౌంట్ మాకు జమ కాలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు అమౌంట్ కూడా జమ కాదు. మా ఏఎస్ఐ కార్డ్స్ ఉన్నాయి, అవి కూడా బంద్ అయిపోయినాయి, ఎందుకంటే అమౌంట్ కట్టక. సో ఇవన్నీ సమస్యలు ఉండండి, మాకు సాలరీస్ టైంకి రిలీజ్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు మాకు కొద్దిగా సాలరీస్ మాకు అదే అన్ని సకాలంగా ఉన్నట్టు చేస్తే మాకు హెల్ప్ ఉంటుందండి. ఇది మేము కోరుకునే ప్రభుత్వానికి దయచేసి దీనిపైన దృష్టి సారించి సంబంధించిన అధికారులను మీరు ఆదేశాలు ఇవ్వండి. మేము చాలాసార్లు కలుస్తున్నాము, ఎంపీలని మినిస్టర్ని కలుస్తున్నాం, కానీ ఎక్కడి నుండి రెస్పాండ్ లేదు. వాళ్ళు సింపుల్ అంటున్నారు ఏంటంటే ఇదంతా సీఎం కిందికి వస్తుంది, సీఎం కిందికి వస్తే సీఎం గారే చూడాలి అంటున్నారు. సో మేము డైరెక్ట్ సీఎం గారే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సో మా అప్పీల్ అనుకుండేది మేము అంటే గత ప్రభుత్వంలో చాలా మేము ఎదుర్కొన్న సమస్యలు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అంటే మీ పార్టీని మీకు గెలిపి చాలామంది మద్దతు తెలిపి గెలిపించారు. సో ఇప్పుడైనా మీరు మా మనసు చొరగొని మాలో ఉన్న బాధలను తీర్చాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు నా పేరు బాలకృష్ణ రెడ్డి, వాటర్ వర్క్స్ నుంచి తరపు వచ్చాము. మేము మీటర్ రీడర్స్ అంతా, మాది ఏంటంటే మెయిన్గా కేటగిరీ 2 కిందికి తీసుకోవాలి మమ్మల్ని, 1460 ప్రకారము. కానీ మాకు 1 ద్వారానే జీతం తక్కువ ఇస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏజెన్సీలో మొత్తం రద్దు చేయండి, దానికంటే మాకు వాళ్ళు టైం టు టైం శాలరీ ఇవ్వట్లేదు. టూ మంత్స్ ప్రజెంట్ పెండింగ్ ఉన్నది, ప్లస్ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాకే 5 మంత్స్ ఒకరికి, ప్లస్ 1.5 ఇయర్ శాలరీ కూడా పెండింగ్ పెట్టారు. ఏసీపీఎఫ్ కూడా సరిగ్గా కట్టడం లేదు. అలాగే లైన్ మెన్లకు సంబంధించి కూడా 1300 మందిని 11 కేటగిరీ 11 కిందనే జీవో ప్రకారం ఉన్నది. దాన్ని 14కి చేంజ్ చేశారు, కానీ 1300 మందికి వాళ్ళకు కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. మెయిన్ ఏంటంటే మాకు మొత్తాన్ని ఏజెన్సీ రద్దు చేసి మాకు మీటర్ రీడర్స్కి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నమస్కారం అన్న, నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ స్టేట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్. ఈరోజు మేము ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి పెట్టడానికి కారణం, ఈరోజు రాష్ట్రంలో 200,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు బతుకుతున్నటువంటి బతుకుల మీద ఈరోజు మేము పెట్టుకున్నాం. ఈరోజు మా బతుకులు అడ్డం మీద కూలీల కంటే మొదలు పెడుతుంటే ఇంకా దారుణమైన వ్యవస్థలో బతుకుతున్నాం. ఈరోజు వాళ్ళు పని చేస్తామంటే సాయంత్రానికి డబ్బులు వస్తాయి, కానీ మేము పని చేస్తామంటే 3 నెలలు కావచ్చు, 4 నెలలు 5 నెలల దాకా కూడా రావటం లేదు మాకు జీతాలు. అంటే వచ్చే జీతాలు కూడా 13,000-12,000 రూపాయలు. మరి ఈరోజు మేము 13,000 రూపాయలతో ఏ విధంగా బతకాలని కూడా మేము ప్రభుత్వానికి అడుగుతున్నాం. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో మమ్మల్ని ఆ ప్రభుత్వమే దగ్గర ఉండి మమ్మల్ని శ్రమ దోపిడీ చేసింది, ఆర్థిక దోపిడీ చేసి 200,000 కుటుంబాలను ఇలా ఆత్మహత్యానికి ప్రేరేపణ చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలకు కనుపకుండా ఈరోజు మేము అందరం కూడా అడిగేది ఒకటి, ఈ ఏజెన్సీ విధానాన్ని, ఎందుకంటే ఈ ఈపీఎఫ్ వాళ్ళు ఈఎస్ఐలు సరిగ్గా కట్టడం లేదు. ఈ రాష్ట్రంలో సుమారు 700 ఏజెన్సీలు ఉన్నాయి, ఎక్కడ కూడా సుమారు 6 నెలల నుంచి 1 ఇయర్ కొన్ని ఏజెన్సీలు అయితే 2 సంవత్సరాలు పెండింగ్ ఉంటే వాటి బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టారు, కానీ మరి ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి రావడం లేదు. మరి మా కష్టార్జితం కూడా ఇవాళ వాళ్ళ చేతులలోకి పోతున్న ఏజెన్సీలకి. కాబట్టి ఏజెన్సీలు చాలా రాష్ట్రాల్లో కూడా ఏజెన్సీలు తీసేశారు, రెగ్యులర్ చేశారు, కొన్ని జిల్లాలో కొన్ని రాష్ట్రాలలో కాంట్రాక్ట్ చేశారు, కొన్ని జిల్లాలో కార్పొరేషన్లు పెట్టారు. అలా విధంగా మరి మనం చేయాలి. ఈరోజు తెలంగాణ అంటేనే ఒక భారతదేశంలోని ఉన్నతమైనటువంటి రాష్ట్రం, ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఎందుకు అంటే అన్యాయం జరిగింది, గత పాలకులలో అన్యాయం జరిగింది తెచ్చుకుంటే కూడా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా బతుకులు ఎటువంటి మారలేదు. ఇంకా అవగమ్యం ఘోరంగా అంటే ఎంత దీనావస్థలో బతుకుతున్నామంటే బయటికి చెప్పుకోలేక ప్రభుత్వ ఉద్యోగస్తులలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నాం, కానీ మేము చెప్పుకోలేక బయట
ఆత్మగౌరవంగా లేకుండా ఈరోజు మేము బతుకుతా ఉన్నాం. మేము అడుగుతా ఉంటే మాకు గౌరవం ఇవ్వండి, అలా చాలా డిపార్ట్మెంట్లో కానీ అవుట్ సోర్సింగ్ అంటే మీరు పక్కా పోండి అనే స్థాయికి ఎదిగింది. మరి ఎందుకు మేము కూడా పనిచేసేది వాళ్ళలాగానే పక్క పక్క కుర్చీలనే పనిచేస్తున్నాం? భారతదేశ సుప్రీంకోర్టు అత్యంత న్యాయస్థానం కూడా ఒకటే మాట చెప్పింది, వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తే కనీసం వీళ్ళు బయటపడతారని చెప్పింది. మరి గత ప్రభుత్వం బిస్వాల్ కమిటీ ఇచ్చి కూడా వీళ్ళకు, ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగస్తులకు డిఏలు ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి, మరి మాకు ఎటువంటి ఉండవు అంటే ఒకసారి జీతం పెంచితే 7 సంవత్సరాల దాకా పాత జీతాన్ని పనిచేస్తుంది. అంటే మీరు 2021లో జీతం పెంచితే అదే జీతానికి పనిచేస్తా ఉన్నాం. అంటే ఈ రోష్టంలో కూడా ఎటువంటి లేకుండా బతుకుతున్నటువంటి ఉద్యోగస్తులు, మరి మేము సుమారు 8 లక్షల మంది ఉన్నాం, మా పైన 8 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం ఒకసారి కళ్ళు తెరిచి మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్లో జరుగుతున్నటువంటి చాలా భాగాలలో కొంతమందిని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తీసేస్తూ ఉన్నారు ఈరోజు. అలాగే ట్రాన్స్ఫర్స్ ఐటీఐ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నికల్ కావచ్చు, కొన్ని డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ మున్సిపాలిటీ కావచ్చు, ఇలా కొన్ని మన డిపార్ట్మెంట్ ఏది మన పిల్లలకు ఈరోజు ఏదైతే పొద్దున్న లేచినా కానీ వాళ్ళు గుండె పెడుతున్న సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళందరినీ తీసేస్తూ ఉన్నారు లేదా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వమే దగ్గర పెట్టుకొని ఒక కార్పొరేషన్ పెట్టి నీట్గా కూడా మా అందరికీ జీతాలు ఇవ్వండి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఒక చట్టబద్ధ తీసుకురండి. అంటే 2 లక్షలకు 3 లక్షలకు అమ్మకుండా ఒక చట్టబద్ధ తీసుకువచ్చి ఒక మీరే గవర్నమెంటే కార్పొరేషన్ అవసరం ఉంటే నేను తీసుకునే విధంగా ఇప్పటివరకు స్టాప్ చేసి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకుండా కూడా చేస్తే అటు నిరుద్యోగులు కూడా బాగుపడతారు. ఇవాళ 2 లక్షలు 3 లక్షలతో కొన్ని 100ల కోట్లు పాపం ఇవాళ పాపం నిరుద్యోగులు కూడా మోసపోతూ ఉన్నారు. సో ఈ చట్టబద్ధత అనేది తీసుకొస్తే అటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు మాలాంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగిందని చెప్పి మీ మీడియా వేదిక ద్వారా తెలియదు. అలాగే సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక ఉద్యోగి చనిపోతే ఇవాళ కుటుంబం ఆ రోడ్డున పడే పరిస్థితి ఉంది. మరి ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకంటే రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, ఇవాళ మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా రోడ్డు మీద పడతా ఉన్నాం. మేమేం అడుగుతున్నాం, ఒక కుటుంబం రోడ్డున పడకుండా మీరే మిమ్మల్ని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తా ఉన్నాం కాబట్టి మాకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబం కూడా ఎంతో కొంత ఆర్థిక, ఎందుకంటే పెళ్లికి వచ్చిన పిల్లలు ఉండొచ్చు, చదువుకునే వయసు ఉన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత డబ్బు వస్తే తప్ప ఇవాళ ఆర్థికం ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చేసి సంవత్సరానికి ఇంక్రిమెంట్లు ఇచ్చి మాకు ఏజెన్సీ విధానం రద్దు చేస్తే మీ అందరం కూడా ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది హాయిగా నిద్రపోగలుగుతామని చెప్పి మీ మీడియా వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసే పక్షాన కోరుకుంటా ఉన్నాం. సో మొత్తంగా ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఎంప్లాయీస్ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థ అనేది రద్దు చేస్తే మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి కనీసం ఉద్యోగ భద్రత కానీ సమాన పనికి సమాన వేతనం అయితే రావాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ భద్రత ఉంటే 8 లక్షల మంది అంటే దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు అయితే కుటుంబాలు కూడా బాగుపడతాయి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. చాలా సమస్యలు ఉన్నాయి, పిఎఫ్ సమస్యలు ఉన్నాయి చాలా. ప్రభుత్వం కనీసం అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఉన్నది కూడా ఇటు జేఏసీ అయితే ప్రధానంగా వాళ్ళైతే డిమాండ్ వ్యక్తం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందో లేదో మాత్రం ఏం చెప్తుందో మాత్రం చూడాలి. మరి కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.